పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. ఆరు నెలల్లో 27 మర్డర్లు చేశాను. నా గురించి తెలిసిన ఎవ్వడు నన్ను మనిషి అనడు. అలాంటిది నా గురించి తెలిసి కూడా ఒక నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడు వాడు? ఏంటంకుల్ ఇది? నాన్న చనిపోవడం ఏంటంకుల్? నాన్న బాగానే ఉన్నారు కదా, మరి ఉన్నట్టుండి ఏంటిది? ఊరికోసం మన బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి ఆయన చనిపోయారు. రెండు రోజుల ముందు వరకు బాగున్న వ్యక్తి సడన్ గా ఇలా ఎలా చనిపోతారు అంకుల్? ఆయన చనిపోలేదు, చంపబడ్డాడు. ఏంటంకుల్, చంపబడ్డారా? వాడెవడో ఇదంతా ప్లాన్ ప్రకారం చేశాడు. ఇంకో 26 మందిని ఇలాగే చంపాడు. వాడిని పట్టుకోవడం మా పోలీసుల వల్ల కూడా కాలేదు. నేను పట్టుకుంటాను అంకుల్, మా నాన్న చంపిన వాడిని నేనే పట్టుకుంటాను. పోలీసుల వల్లే కాలేదంటే మన వల్ల ఏమవుతుందిరా? అవుతుంది. ప్రొఫెషన్ చేయలేని పనిని ప్రేమ చేస్తుంది, ప్రేమ చేయలేని పనిని పొగ చేస్తుంది. అంకుల్, మీ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆ చనిపోయిన 27 మంది డీటెయిల్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇప్పించండి. అది చాలా రిస్క్. నీకోసం చేస్తా సుమన్, నీకోసం చేస్తా. థ్యాంక్స్ అంకుల్. ఇది నిజమండి, ఇది మర్డర్. నమ్మలేకపోతున్నాను తమ్ముడు. పక్కవాడిని ప్రేమించడం తప్ప ద్వేషించడం వాడికి తెలియదు. ఒక మనిషిని ఇంకో మనిషి ఏ కారణం లేకుండా చంపడు. ఒకవేళ మీ ఫ్రెండ్ మీకు తెలియకుండా వేరే ఎవరితో గొడవ పడ్డాడేమో. ఛాన్సే లేదు తమ్ముడు. ఎందుకనే మంచిది, ఒకసారి తెలుసుకోండి. ఒకప్పుడు మీ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వచ్చిన చావు రేపు ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్ళకూడదంటే మీరు మాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా తమ్ముడు, నా వల్ల అయినంత సహాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే తమ్ముడు, బాయ్. హలో, ఎవరు? నేనెవరో నీకు తెలీదు, కానీ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావు. అది నీకు అస్సలు మంచిది కాదు. అంటే? ఎస్, నువ్వు వెతుకుతున్నది నా కోసమే. వారం రోజుల నుంచి నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావు. నేను చంపిన 27 మందిలో 22 మందికి సంబంధించిన వాళ్ళని కలిసావు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరకదు. కాబట్టి ఇక్కడితో అన్ని ఆపేస్తే నీకే మంచిది. లేకపోతే? లేకపోతే చెప్పు, ఏం చేస్తావు? నువ్వు భయపెడితే నేను భయపడనురా. ఎందుకంటే భయం అనేది బతకాలి అన్న ఆశను అడుకుంటుంది, చంపాలి అన్న కసునొడు కాదు. భయపడాలి తమ్ముడు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది చౌకన భయంకరమైన సైకో. ఏ దేవన, నీ ధైర్యం నాకు నచ్చిందిరా. నీకు బంపర్ ఆఫర్.
నా పేరు వర్ధన్. నన్ను ఇప్పుడైనా పట్టుకుంటావేమో ట్రై చేయ్. నాకు ఫోన్ చేసి మరి నీ పేరు చెప్పావంటే నేను నిన్ను పట్టుకోలేను పొగరే కదా. అనవసరంగా నా ఈగోని గెలిక్కావు. సరిగ్గా 3 రోజుల్లో నిన్ను పట్టుకుంటాను. నా ఈగో రేజ్ అయితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఛా, నిజంగా? ఒకవేళ నువ్వు 3 రోజుల లోపల పట్టుకోలేకపోతే నీ గురించి ఆలోచించడం మానేస్తాను. ఇంకెప్పుడు నేను పట్టుకోవాలని ట్రై చేయను. వెరీ గుడ్. 3 రోజులు, 72 గంటలు, 4320 నిమిషాలు, 259,200 సెకండ్లు. ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. పట్టుకుంటాను ఖచ్చితంగా. 3 రోజుల్లోనే పట్టుకుంటాను. రెండు రోజులు పూర్తయిపోయాయి, అయినా వాడి గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. వాడిని పట్టుకోవడానికి పెట్టే ఇంట్రెస్ట్ ఏదో, ఏ అమ్మాయి మీదో, ఏ ఎగ్జామ్ మీదో పెట్టుంటే స్టేట్లో కత్తిలాంటి అమ్మాయి అయినా పడి ఉండేది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయినా వచ్చింటది. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. లేకపోతే ఏంట్రా, వాడెంతో ప్లాన్ ప్రకారం బ్రెయిన్ దగ్గర బ్లడ్ క్లాట్ చేసి మరీ చంపుతున్నాడు. మనం అంత తెలివైన వాళ్ళం కాదు కదా, అందుకే వాడిని పట్టుకోవడానికి నానా సంఖ్యలు. వద్దులే, చూడరా, ప్రతి వాడి బాడీలో బ్లడ్ మ్యాచ్ కాకపోవడం వల్లే బ్లడ్ క్లాట్ అయింది. అంటే వాడి బాడీలోకి వాడి బ్లడ్ గ్రూప్ కాకుండా ఇంకో గ్రూప్ బ్లడ్ ఎక్కించాడు. అవునరా, బాడీలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే దానివల్ల బ్లడ్ క్లాట్ అవుతుంది, మనిషి చనిపోతాడని చిన్న విషయం కూడా వీడు వదలలేదంటే వీడికి మెడికల్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒకవేళ వాడు మెడికల్ స్టూడెంట్ అయింటే ఛాన్స్ ఉంది. నెట్లో మెడిసిన్ స్టూడెంట్స్ లిస్ట్లో వర్ధన్ అనే పేరు ఎవరికుందో చూడు. లేదురా. లేదా? ఒకసారి మళ్ళీ చూడు. ఇక్కడ ఏదో హర్షవర్ధన్ అని ఉందిరా, చూపించు. ఖచ్చితంగా వీడే. వాడి పేరు హర్షవర్ధన్ అయితే మనకు వర్ధన్ అని చెప్పాడు. ఎలా చెప్తారా? ఇక్కడ చూడు, లాస్ట్ 6 మంత్స్ నుంచి వీడు చదువు ఆపేశాడు. సరిగ్గా ఈ మర్డర్స్ కూడా 6 మంత్స్ నుంచే జరుగుతున్నాయి. ఖచ్చితంగా వీడే. సుమంత్ రియాక్షన్ రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో వాడు చూపిస్తా. వాడి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని చూడరా. రే, వాడి ఫోటో కూడా ఉందిరా. సూపర్, ఏది చూపించు. వాడచ్చు నీలానే ఉన్నాడురా. రే చరణ్, వీడిని వెంటనే కిడ్నాప్ చేయాలరా.
మా నాన్న ఒకడు చంపాడని తెలియగానే వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నిన్ను చూశాక ఇంత ప్లాన్డ్గా మర్డర్లు చేసేవాడివి, దొరికితే ఉరి తీస్తారని తెలిసి కూడా ఇదంతా చేసావంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండాలి. రీజన్ చెప్పడానికి నేను చేసింది తప్పు కాదు. రే, నువ్వు చేసింది తప్పు కాదురా, నేరం కాదా? నేను చేసింది నేరం కాదు, వేసింది శిక్ష. శిక్ష? అసలు వాళ్ళందరినీ ఎందుకు చంపారా? దానికన్నా ముందు నీకు చిన్న కథ చెప్పాలి. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న రోజు గొడవపడేవాళ్ళు. చిన్న వయసు కదా, నాకు అర్థమయ్యేది కాదు. కొన్నాళ్లకి నా వయసుతో పాటు వాళ్ళ మధ్య గొడవలు కూడా పెరుగుతూ వచ్చాయి. 6 నెలల క్రితం మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన కొన్ని రోజులకి నాకు తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్న కాలేజీ రోజుల్లో ఒక ఆవిడ్ని ప్రేమించారు. పెద్దల బలవంతం మీద మా అమ్మని పెళ్లి చేసుకున్నారు తప్ప ఆ తర్వాత కూడా ఆవిని మర్చిపోలేకపోయారు. ఆ విషయమే రోజు మా అమ్మ నాన్న మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ చక్కారణం మా నాన్నే. ఆ తర్వాత కూడా మా నాన్న మారలేదు. ఓ క్షణం, నా ఆవేశం నేను ఆపుకోలేకపోయాను. మా నాన్న నేనే చంపేశాను. అంతేకాదు, నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు ఆకాష్, వాడికి చదువు అన్న దీపిక అన్న చాలా ఇష్టం. డియర్ స్టూడెంట్స్, క్వార్టర్లీ ఎగ్జామ్లో అందరూ చాలా బాగా రాశారు, కాకపోతే ఇంకొద్దిగా బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఆ మార్క్స్ ఇష్యూ చేస్తున్నాను. మోహన్ 68. థ్యాంక్స్ సార్. దీపిక 95. థ్యాంక్ యూ సార్. ఆకాష్ 98 మా. హీ ఈస్ ద క్లాస్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. వాడు అమ్మాయి కోసమే కష్టపడి చదివాడు, ప్రతిసారి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. వాడికి చదువు అంటే ఎంత ఇష్టం అంటే, ఒకసారి కాలేజీలో వాళ్ళ సార్ అసలు మీరు చదువుకోవడం ఎందుకు అని ఆయన అడిగిన ప్రశ్నకి వాడేం సమాధానం చెప్పాడో తెలుసా? మనం ఎందుకు చదువుకోవాలో మీరు ఒక్కొక్కరుగా లేచి నాకు క్లియర్గా చెప్పగలుగుతారా? జాబ్ కోసం సార్. మా అమ్మ నాన్న బాగా భరించలేక సార్, చదవకపోతే మీరు కొడతారుగా సార్. ఏ ఆకాష్, మరి నువ్వు? జీవితం విలువ తెలుసుకోవడానికి సార్. ఎలా సార్? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశయంతోనే చదువుతున్నారు సార్, కానీ నేను మాత్రం నా నాలెడ్జ్ నా కెపాసిటీని తెలుసుకోవడం కోసం చదువుతున్నాను సార్. ఫస్ట్ నేనంటే ఏంటో నాకు తెలిస్తే నేను ప్రపంచానికి నేనంటూ చూపించగలను సార్. అలా ఉన్న నా తమ్ముడిని ఓ అమ్మాయి మోసం చేసింది. దాంతో వాడు పిచ్చివాడైపోయాడు. ఎంతగా అంటే, వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం వాడిని ప్రాణంగా ప్రేమించాను నన్ను వేశాడు, చచ్చిపోయాడు. అందుకే ఆ అమ్మాయిని కూడా చంపేశాను. అప్పుడు నాలో భయం ఉండేది, నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలే నాకు ఎదురయ్యాయి. ఆ క్షణం ఫిక్స్ అయ్యా, పరాయి వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎవ్వడిని వదలకూడదు అని. ఒకడు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడని తెలిసినప్పుడు వాణ్ణి చంపేద్దాం అనుకున్నా. కానీ ఇది నువ్వు అని తెలిసాక ఆ పని చేయలేకపోయాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క తోడు నువ్వే. అర్థం కాలేదు కదా? నాకిద్దరు తల్లులు, నీకిద్దరు తండ్రులు, అందుకే మన ఇద్దరు రూపాయలు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నేను చేసింది నేరమా? నేను చేసింది నేరం అని నువ్వు అనుకుంటే రేపుదయం నువ్వు నన్ను పోలీసులు పట్టించాల్సిన అవసరం లేదు. ఆ విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నా బీబీఎస్ టు బ్లడ్ గ్రూప్, వేరే ఏదో ఒక బ్లడ్ గ్రూప్ని నా బ్రెయిన్కి కరెక్ట్గా 4.8 inches దూరం లెక్కించు. రేపు నేను సూర్యోదయం చూడు, నీ పగ కూడా తీరుతుంది. నిర్ణయం నీదే. థ్యాంక్ యూ అంకుల్.
తమ్మి ఈ సరిపోతే ఇంకేమైనా కావాలనా? వద్దంకు. హలో, సార్ మళ్ళీ చేస్తాను. హాయ్ సుమంత్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎక్కడున్నావు? నేనా? గర్ల్ఫ్రెండ్కి గాజులు కొందామని చార్మినార్ దగ్గరికి వచ్చాను. నువ్వు? డ్యూటీలో ఉన్నా. చూడు వర్ధన్, ఆలోచనతోనే ఆశ మొదలవుతుంది, మార్పుతోనే మానవత్వం మొదలవుతుంది. మనం చెప్తే అర్థం చేసుకుని మారిపోయే వాళ్ళు చాలామందే ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించు. మార్పు మంచిదేగా. సరే బై.